హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సీజనల్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాను. అవును ఫ్రెండ్స్, ఈ వింటర్ సీజన్లో మనకు బెస్ట్ అండ్ లో ప్రైస్లో దొరికే ఫ్రూట్స్లో సీతాఫలం ఒకటి. అయితే ఫ్రెండ్స్, ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ సకాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని మన హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ సీతాఫలం అనేది మిమ్మల్ని సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఈ హెల్తీ ఫ్రూట్లో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో, ఆ ఆరోగ్య ప్రయోజనాన్ని మనం ఎలా పొందుకోవచ్చో ఇవన్నీ కూడా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అని పిలిచే ఈ పండులో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే మీకు స్పెషల్ పవర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, సీతాఫలాన్ని తీసుకున్న వెంటనే మీ బాడీకి న్యూ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఈ పండులో మీ ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం ఎన్నో రోగాలను నయం చేస్తుంది. మరి షుగర్ యాపిల్గా పిలిచే ఈ సీతాఫలంలో ఏ రేంజ్లో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, అవి మీ ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేవి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, సీతాఫలంలో న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా హై లెవెల్లో ఉంటాయి. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలంలో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియంలతో పాటు వైటమిన్ సి అనేది మీకు సమృద్ధిగా లభిస్తుంది. అలాగే మీరు ఒక 100 grams సీతాఫలాన్ని తీసుకుంటే దాని నుంచి మీకు 68.6 grams మాయిశ్చర్, 1.6 grams ఫ్యాట్, 26.2 grams కార్బోహైడ్రేట్స్, 2.4 grams ఫైబర్, 2.1 gram ప్రోటీన్స్ వంటి పోషకాలు సీతాఫలంలో అధికంగా దొరుకుతాయి. అలాగే ఓవరాల్ గా 100 grams సీతాఫలంతో మీకు 94 calories లభిస్తాయి. ఇకపోతే కాల్షియం, థయామిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్ కూడా ఇందులో ఉంటాయి. ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా మీ బాడీకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు మనం ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతాయి, అసలు సీతాఫలం తింటే మన శరీరానికి కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, సీతాఫలం అనేది మీ కంటి చూపును ఇంప్రూవ్ చేస్తుంది. సీతాఫలంలో వైటమిన్ సి, రైబోఫ్లోవిన్ ఉండడం వల్ల అవి మీ ఐని ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే మీ కళ్ళు హెల్దీగా ఉండడానికి ఈ రెండు ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. అవి కణాలను దెబ్బతీయకుండా ప్రీ రాడికల్స్ తో ఫైట్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి. మీ ఏజ్ ఎఫెక్ట్ లేదా మరికొన్ని కారణాల వల్ల కంటి చూపు వీక్ అవడం అనేది ఒక నార్మల్ ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు సీతాఫలంలో ఉన్న అవసరమైన పోషకాలు అనేవి మీ ఐస్ డ్రై అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి. మీ గుండె ఆరోగ్యానికి సీతాఫలం బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. మీ బాడీలోని బ్లడ్ ప్రెషర్ లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసే పొటాషియం, సోడియం యొక్క ఈక్వల్ రేషియోస్ ని కలిగి ఉన్న సీతాఫలంలో అధిక మెగ్నీషియం కంటెంట్ మృదువైన గుండె కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ ను నివారిస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ యాపిల్ లోని ఫైబర్, నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో భలే యూజ్ అవుతుంది. ఇక అదే టైంలో మీ బాడీలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఇది జీర్ణాశయంలోని కొలెస్ట్రాల్ ను నిరోధించడంలో, మీ బ్రెయిన్ షార్ప్ గా చేయటంలో ఈ స్వీట్ ఫ్రూట్ బాగా యూజ్ అవుతుంది. సీతాఫలంలో బి కాంప్లెక్స్ వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బి కాంప్లెక్స్ వైటమిన్స్ మీ మెదడులోని గాబా న్యూరాన్ కెమికల్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అలాగే ఫ్రెండ్స్, డిప్రెషన్, చిరాకు, టెన్షన్, స్ట్రెస్ పై ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు మీ మైండ్ ని కూల్ గా చేస్తాయి. ఇకపోతే ఫ్రెండ్స్, పార్కిన్సన్స్ వ్యాధి నుంచి మిమ్మల్ని సీతాఫలం రక్షిస్తుంది. ఫ్రెండ్స్, మీ బాడీలో రక్తహీనత అంటే ఎనీమియా కారణంగా హీమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటాయి. అయితే మీ బాడీ అంతా కూడా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ ఉపయోగిస్తాయి. ఫ్రెండ్స్, దీంతో మీ శరీరం అనేక విధుల్ని చక్కగా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా నిర్వర్తించగలదు. అలాగే మీ బాడీలో తక్కువ మొత్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హీమోగ్లోబిన్ ఉంటే బ్లడ్ తగినంత మొత్తంలో ఆక్సిజన్ ని అందించలేదు. దీంతో మీ లంగ్స్, హార్ట్ కి ఆక్సిజన్ ను సప్లై చేయలేకపోవచ్చు. ఇలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఎనీమియాని ఎదుర్కోవడానికి సీతాఫలంలోని పోషక విలువలు మీకు బాగా హెల్ప్ చేస్తాయి. సీతాఫలాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం మీ బాడీలోని వాటర్ పర్సంటేజ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఆర్థరైటిస్, రుమాటిజం లక్షణాలను తగ్గించడంలో వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. అయితే దీనిపై నిపుణుల అభిప్రాయం ప్రకారం సీతాఫలాలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన మీ మజిల్స్ వీక్నెస్ తగ్గుతుంది. అలాగే సీతాఫలాల్లో బోన్స్ హెల్త్ కి అవసరమైన కాల్షియం కూడా ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మీ చర్మ సౌందర్యానికి సీతాఫలం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడంలో సూపర్ గా యూజ్ అవుతుంది. సీతాఫలం తినడం వల్ల మీ బాడీలో కొల్లాజిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే కొల్లాజిన్ అనేది
మీ స్కిన్కి సాఫ్ట్నెస్ని అందించే మంచి ప్రోటీన్. ఇకపోతే ఫ్రెండ్స్, మీలో ఏజ్ పెరిగే కొద్దీ కొలాజిన్ ప్రొడక్షన్ నెమ్మదిగా తగ్గుతుంది. ఈ సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చర్మ కణాల రీప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇది మీ స్కిన్ని డైలీ యంగ్గా కనిపించేలా చేస్తుంది. అలాగే ఇప్పటిదాకా మనం ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న సీతాఫలంలో కలిగే బెనిఫిట్స్ మాత్రమే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇకపోతే ఇప్పుడు సీతాఫలాన్ని ఎక్కువగా తింటే కలిగే నష్టాల గురించి కూడా తెలుసుకుందాం. అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఏమాత్రం అస్సలు లేట్ చేయకుండా సీతాఫలంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో చూసేద్దాం ఫ్రెండ్స్. దేనిలోనైనా మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. అలాంటి కొవ్వుకి చెందింది సీతాఫలం. అవును ఫ్రెండ్స్, ఈ స్వీట్ ఫ్రూట్ లో హెల్త్ బెనిఫిట్స్ తో పాటు మీ హెల్త్ ని కిల్ చేసే గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవేంటంటే ఫ్రెండ్స్, మనలో కొంతమందిలో ఒబెసిటీతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే అసలు ఈ కస్టర్డ్ యాపిల్ జోలికి పోవద్దు, ఉన్న ప్రాబ్లంని మరింత పెంచుకోనివద్దు. ఒకవేళ మీకు సీతాఫలాన్ని బాగా తినాలనిపించినప్పుడు ఓ చిన్న సైజు సీతాఫలాన్ని మాత్రమే తినండి. ఇక వీటి స్వీట్నెస్ కారణంగా ఫ్రూట్ లవర్స్ ఎక్కువగా తీసుకుంటే అజీర్తితో పాటు అతిసారం వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ గుణం మీ బాడీలో ఎక్కువగా చేరినప్పుడు ఐ ప్రాబ్లంతో పాటు మానసిక స్థితిలో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయని కొంతమంది హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అందుకే సీతాఫలాన్ని ఎక్కువగా తినకండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ స్వీట్ ఫ్రూట్లో ఐరన్ కూడా ఎక్కువే. అయితే మీ బాడీలో ఐరన్ ఎక్కువగా చేరితే మీకు స్టమక్ పెయిన్ విపరీతంగా వస్తుంది. ఈ పెయిన్ భరించలేనంత నొప్పిని కలిగిస్తుంది. ఒక్కోసారి నొప్పి మరీ ముదిరితే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. దీంతో పాటు ఇతర పేగు సంబంధిత రోగాలకు కూడా సీతాఫలం కారణం కావచ్చు. ఫ్రెండ్స్, సీతాఫలంతో కేవలం బెనిఫిట్స్ మాత్రమే కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. అలాగని ఒకటి రెండు తింటే నో ప్రాబ్లం, కానీ ఓవర్ వెయిట్ ఉండి ఈ సీతాఫలాలను ఎక్కువగా తింటే మాత్రం అది మీ ఆరోగ్యానికి డేంజర్. అందుకే ఈ స్వీట్ ఫ్రూట్ ని లిమిట్ లో మాత్రమే తీసుకోండి. అప్పుడే మీకు సీతాఫలంలోని న్యూట్రిషనల్ వాల్యూస్ మీ బాడీని హెల్తీగా ఉంచుతాయి. సో చూసారు కదా, అందరూ ఎంతో ఇష్టపడి తినేటటువంటి ఈ సీతాఫలంలో ఎలాంటి ప్రయోజనాలు అలాగే దుష్ప్రభావాలు ఉన్నాయో, మీరు కూడా ఇకపై సీతాఫలం తీసుకునేటప్పుడు మీకు తినడానికి ఈ సీతాఫలం సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని తీసుకోండి. అలాగే సీతాఫలంలోని వాల్యూస్ని పొందుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.